నేను ఆల్రెడీ 10,000లో 12,000లో బెస్ట్ మొబైల్స్ ఏమున్నాయి అని చెప్పి వీడియో చేశాను. చూడకపోతే పైన కార్డ్స్లో పెడతాను, ఎండింగ్లో వస్తే ఒకసారి చూడండి. దాని కంటిన్యూ పార్టే మనకి అండర్ 15,000లో బెస్ట్ మొబైల్స్ ఏమున్నాయి. మీ దగ్గర ఎగ్జాక్ట్గా 12,000 నుంచి 15,000 ఉన్న బెస్ట్ మొబైల్స్ ఏమో చూస్తున్నాను అనుకుంటే గనక ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఆఫ్టర్ మార్కెట్లో అయినా సరే, ఆన్లైన్ మార్కెట్లో అయినా సరే, ఇవే బెస్ట్ మొబైల్స్. మీకు ఎక్కడైనా సరే ఇవి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. మీ ప్రైస్ తగ్గట్టు తీసుకోవచ్చు. మీ కార్డు ఉంటే గనక ఇంకా కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి ఈ మొబైల్స్ మీద. అంటే ఒక 500 కానీ ఒక 1,000 డ్రాప్ అవుతాయి. సో అర్జెంట్ మీకు క్లారిటీగా చెప్తాను. మీరు 15,000లో బెస్ట్ మొబైల్ చూస్తాను అనుకుంటే గనక మీరు కరెక్ట్ వీడియోకి వచ్చినట్టే, కరెక్ట్ వీడియో చూస్తున్నట్టే. సో ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తే గనక మీకు ఒక అవగాహన వస్తుంది ఏ మొబైల్ కొనాలని చెప్పి. నా పేరు రమణ, మీరు చూస్తున్న రమణ టెక్ లైఫ్. టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో టాపిక్లకు వస్తే, ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి IQ G9X. ఇది చాలా మంది కొన్నారు. డిజైన్ క్వాలిటీ కానీ స్పెక్స్ కానీ ఆ ప్రైస్ సెగ్మెంట్లో చాలా మంచి మొబైల్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసరికి డిజైన్ క్వాలిటీ, బ్యాక్ సైడ్ ఫినిషింగ్ చాలా బాగుంది, కెమెరా బంప్స్ కూడా చాలా బాగున్నాయి ఈ మొబైల్స్లోకి వచ్చేసరికి. ఇంకా డిస్ప్లే క్వాలిటీ 6.74 ఫుల్ హెచ్డీ ప్లస్ IPS ప్యానెల్తో వస్తుంది, 120 ప్రెషర్తో వస్తుంది. మ్యాక్సిమం బ్రైట్నెస్ 12 మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది ఈ మొబైల్. సో డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. మీరు ఎక్కువ మల్టిపుల్ చూస్తాను అనుకుంటే కనుక ఈ డిస్ప్లే క్వాలిటీ హైలైట్గా ఉంటుంది. ఇది మనకి Android 14తో వస్తుంది. Snapdragon 6 Gen 1 ప్రాసెసర్, చాలా మంచి ప్రాసెసర్. మీకు హెవీ గేమ్స్ కాదు కానీ ఒక నార్మల్ గేమ్స్ బాగా రన్ చేయగలదు ఇందులో వచ్చేసరికి. 4GB 1GB స్టోరేజ్తో వస్తుంది. అండ్ బ్యాక్ మనకి 2 కెమెరాలు ఉన్నాయి. 50 MP బ్యాక్ కెమెరా, 2 MP డెప్త్ సెల్ఫీ, 8 MP బ్యాక్ నుంచి 4K కేబిలిటీ ఉంటుంది ఈ మొబైల్లో. మీకు వీడియోగ్రాఫర్స్ అనుకున్నా సరే, ఇమేజ్ ఎక్కువ తీస్తాను అనుకుంటే కనుక ఈ కెమెరా సెన్సర్ చాలా బాగుంటాయి. ఇంకా సెల్ఫీ అంటారా, కొంచెం యావరేజ్గా ఉంటుంది. మరీ మీరు ఓవర్ ఎక్స్పెక్ట్ చేయమాకండి ఫ్రంట్ నుంచి. బ్యాక్ నుంచి అయితే కనుక చాలా బాగుంటుంది కెమెరా క్వాలిటీ వచ్చేసరికి. ఇంకా బ్యాటరీ 6000mAh బ్యాటరీతో వస్తుంది. 44 W ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. 1 డే ఈజీగా వస్తుంది బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి. మీకు డిస్ప్లే క్వాలిటీ కానీ, కెమెరా క్వాలిటీ కానీ, ప్రాసెసర్ కానీ, బ్యాటరీ లైఫ్ కానీ చాలా బాగుంటుంది అనమాట ఆ ప్రైస్ సెగ్మెంట్లో. దీని ప్రైస్ మనకి అప్రాక్సిమేట్గా 15 billion ఉందన్నమాట. ఒకసారి చూడండి, మనకి ఆఫ్లైన్ మార్కెట్లో అవైలబుల్గా ఉంది, ఆన్లైన్ మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంది. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే రియల్మీ. రియల్మీకి అయితే కనుక చాలా ఆప్షన్స్ ఉన్నాయి. Realme P1 కానీ, Realme Note 70 కానీ, Realme Note 70 Pro కానీ, Realme Note 70X కానీ చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఈ మూడిట్లో మీకు ఏదైనా తీసుకోవచ్చు. ఒకవేళ నన్ను రికమెండ్ చేయాలి అనుకుంటే కనుక Realme P1 కానీ, Realme 70 కానీ, ఈ రెండు మొబైల్స్ మీకు అండర్ 12,000 నుంచి 15,000 ఉన్న బెస్ట్ మొబైల్స్ అవుతాయి అనమాట. ఈ రెండులో మీరు ఏదైనా తీసుకోవచ్చు. స్పెక్స్ సేమ్ ఒకలాగా ఉంటే, డిజైన్ క్వాలిటీ సేమ్ ఒకలాగే ఉంటుంది, కొంచెం కలర్స్ మారుతూ ఉంటే బ్యాక్ సైడ్, అంతే కానీ డిజైన్ క్వాలిటీ కానీ స్పెక్స్ కానీ చాలా బాగుంటాయి. ఇది మనకి 180 grams తో వస్తుంది. 6.67 ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ ఎమోలెడ్ తో వస్తుంది, 120 రిఫ్రెష్ తో వస్తుంది. అండ్ మాక్సిమం బ్రైట్నెస్ 12 మాక్సిమం బ్రైట్నెస్ తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్ తో కూడా ఈ మొబైల్ ప్రొవైడ్ చేశారు. సో మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ప్రింట్ తో వస్తుంది ఈ మొబైల్. మల్టీమీడియా కావాలనుకుంటే మాత్రం ఆ ప్రైస్ సెగ్మెంట్ లో డిస్ప్లే క్వాలిటీ ఫిదా అవ్వాల్సిందే. సో ప్రాసెసర్ ఇది Android 14తో వస్తుంది. మీటింగ్ ప్రాసెస్ 7050 ప్రాసెసర్, 6GB 1GB స్టోరేజ్ తో వస్తుంది. స్లాట్ మనకి ఇందులో ప్రొవైడ్ చేయలేదు, డ్యూల్ సిమ్ మాత్రమే వేసుకోవాలి ఈ మొబైల్లో వచ్చేసరికి. ఇంకా ప్రాసెస్ గురించి మాట్లాడితే ఇది పర్వాలేదు. మనకి 6 Gen 1 అన్న, 7050 అన్న, 7025 అన్న, సో ఏం మూడు ఒకలాగే ఉంటాయి అనమాట ప్రాసెస్ విషయంలో అయితే కనుక. మీరు ఓవర్ గేమ్స్ కాదు కానీ ఒక నార్మల్ గేమ్స్ బాగా రన్ చేయగలరు ఇందులోకి వచ్చేసరికి. ఇంకా కెమెరాస్ 50 MP బ్యాక్ కెమెరా, 2 MP డెప్త్ సెల్ఫీ, 16 MP ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలిటీతో వస్తుంది. వీడియో క్వాలిటీ షేక్ అవ్వకుండా వస్తుంది ఈ మొబైల్లోకి వచ్చేసరికి. ఇంకా బ్యాక్ నుంచి కానీ ఫ్రంట్ నుంచి కానీ వీడియో క్వాలిటీ, ఇమేజ్ క్వాలిటీ చాలా బాగుంటుంది అనమాట, పర్వాలేదు. ఇంకా బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడితే 5000mAh బ్యాటరీతో వస్తుంది, 40 W ఇందులో ప్రొవైడ్ చేస్తారు. 1 డే ఈజీగా వస్తుంది బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది, కెమెరా చాలా బాగుంది, ప్రాసెసర్ బాగుంది, బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగుంది. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇది కూడా ది బెస్ట్ మొబైల్ అవుతుంది అనమాట, తీసుకోవచ్చు. ఇది మనకి ఆఫ్లైన్ మార్కెట్లో అవైలబుల్గా ఉంది, ఆన్లైన్ మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంది ఈ మొబైల్ వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే CMF Phone 1. ఇది రీసెంట్గా లాంచ్ చేశారు. 15,000 బిలోకి వస్తుంది అనమాట కార్డ్ ఆఫర్ ఉంటే గనక. మీ కార్డు లేదు అనుకుంటే గనక 15+ వెళ్ళిపోవాల్సిందే. సో ఆ ప్రైస్ ఉంటే డిజైన్ క్వాలిటీ కానీ ఒక యూనిక్గా మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ చాలా బాగుంటుంది. ఇది చాలా మంది కొంటున్నారు ఈ మొబైల్ వచ్చేసరికి, ఎందుకంటే బ్యాక్ డిజైన్ క్వాలిటీ విషయంలో అండ్ CMF బ్రాండ్ బట్టి. సో చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడితే 6.67 ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ ఎమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది, 120 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. మాక్సిమం బ్రైట్నెస్ 2000 మాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది. సో బ్రైట్నెస్ లెవెల్ చాలా బాగుంటుంది ఇందులో వచ్చేసరికి. మల్టీ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ప్రాసెస్ గురించి మాట్లాడితే ఇది మెయిటిక్ ప్రాసెస్, 7300 ప్రాసెసర్. కొత్త ప్రాసెసర్ మనకి వీ ఇంట్రడ్యూస్ చేశారనమాట ఈ ప్రాసెసర్ వచ్చేసరికి. 6GB 1GB స్టోరేజ్తో వస్తుంది. ర్యామ్ కానీ, స్టోరేజ్ కానీ, ప్రాసెసర్ కానీ బాగానే ఉంటుంది. గేమ్స్ ఎక్కువ కాదు కానీ ఒక నార్మల్ గేమ్స్ బాగా రన్ చేయగలదు ఇందులోకి వచ్చేసరికి. కెమెరా
50 MP బ్యాక్ కెమెరా, 2 MP డెప్త్ అనమాట, 60 MP ఫ్రంట్ కెమెరా. ఎలక్ట్రానిక్ కెమిస్ట్రీ ఎక్కడ ఉంటుంది ఈ మొబైల్ వచ్చేసరికి. బ్యాక్ నుంచి వీడియో క్వాలిటీ షేక్ కాకుండా వస్తూ ఉంటుంది ఈ మొబైల్లో. సో సెల్ఫీ బాగుంటుంది, బ్యాక్ కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. బ్యాటరీ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. మొబైల్ కెపాసిటీ వచ్చేసరికి 30 వాట్స్ ప్రొవైడ్ చేస్తారు, బట్ ఛార్జర్ మాత్రం ఇది మెన్షన్ చేయలేదు ఈ మొబైల్కి వచ్చేసరికి. మీరు సపరేట్ కొనుక్కోవాల్సిందే. సో ఒకరు కొనుక్కోవాలి అనుకుంటే కనుక 1000 రూపీస్ పైనే పెట్టాల్సింది ఇది వచ్చేసరికి. అండ్ మీకు ఆఫర్ రావాలనుకుంటే కనుక మీరు బిగ్ బిలియన్ సేల్స్ కానీ అంటే కొన్ని ఆఫర్స్ ఉంటాయి కదా, ఆ ఆఫర్లో ఈ ఛార్జర్ మనకి ఇంకా తక్కువగా వస్తుంటుంది, ఒకసారి చూడండి. సో ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ మొబైల్ గుడ్. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే మన ఇండియన్ బ్రాండ్ గురించి చాలా మంది అడుగుతారు, అదే మనకి లావా బ్లేజ్ ఎక్స్. 4GB 1GB స్టోరేజ్ మనకి 15,000 కి వస్తుంది అనమాట. మేజర్ గా చెప్పాలంటే కర్వ్ డిస్ప్లే. సో ఆ ప్రైస్ సెగ్మెంట్ లో కర్వ్ డిస్ప్లే కావాలనుకునే వాళ్ళకి ఇది ఒక్క మొబైల్ మనకు కనిపిస్తూనే ఉంది. డిజైన్ క్వాలిటీ చాలా బాగుంటుంది, ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది అనమాట. 6.67 ఫుల్ హెచ్డి ప్లస్ 120 రిఫ్రెష్ తో వస్తుంది, సూపర్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. సో డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది, డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కాబట్టి ఆ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ మొబైల్ వర్త్. ఇక నెక్స్ట్ మాట్లాడితే ప్రాసెసర్. ఇది మేటిక్ ప్రాసెస్ 6300 ప్రాసెసర్, 4GB 64GB ఇంటర్నల్తో వస్తుంది, 4GB 120GB స్టోరేజ్ తో వస్తుంది. గుడ్, మీకు ఆ ప్రైస్ సెగ్మెంట్ లో ప్రాసెసర్ ఒక యావరేజ్ గానే ఉంటుంది. కెమెరా క్వాలిటీ 64 కెమెరా బ్యాక్ సైడ్ సెల్ఫీ, 60 MP కెమెరా క్వాలిటీ డీసెంట్ గా ఉంటుంది. మీరు ఓవర్ ఎక్స్పెక్ట్ చేయమాకండి ఈ లావా మొబైల్స్ లో, ఎందుకంటే లావా అగ్రేటివ్ మొబైల్ నేను చూశాను, కెమెరా క్వాలిటీ కొంచెం యావరేజ్ గా అనిపించింది. ఆ ప్రైస్ సెగ్మెంట్ లో ఓకే అనిపిస్తుంది కానీ కెమెరా క్వాలిటీ మీరు ఓవర్ ఎక్స్పెక్ట్ చేయమాకండి కెమెరా క్వాలిటీ విషయంలో. ఇంకా బ్యాటరీ 5000 mAh బ్యాటరీతో వస్తుంది, ఛార్జర్ కెపాసిటీ వచ్చేసరికి 30 వాట్స్ ప్రొవైడ్ చేస్తారు. సో ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ మొబైల్ ఒక యావరేజ్ గా అనిపిస్తుంది, ఎందుకంటే మన ఇండియన్ బ్రాండ్ చాలా మంది అడుగుతారు. కొంచెం కొత్తగా ఉండాలి డిజైన్ క్వాలిటీ, మీకు ఫ్రెండ్కి ఎవరైనా గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటే కనుక ఈ మొబైల్ ఒకసారి చూడొచ్చు. ఇక నెక్స్ట్ మాట్లాడితే ఇది మధ్య కొంచెం ప్రైస్ డ్రాప్ అయింది అనమాట. ప్రైస్ మొన్న లాంచింగ్ ప్రైస్ లో మనకి 15+ ఉంటే కనుక ప్రస్తుతానికి ఈ మొబైల్ మనకి 13+ కే వస్తుంది. 12,000 కానీ 13,000 కానీ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ మొబైల్ మనకి వస్తుంది. అదే మనకి మోటో G64. ఫస్ట్ ఈ మొబైల్ గురించి ఎవరు మాట్లాడలేదు, ఎందుకంటే ప్రైస్ హైప్ అయింది కాబట్టి. ఇప్పుడు ప్రైస్ డ్రాప్ అయ్యింది, సో ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఓకే అనిపించవచ్చు, ఎందుకంటే క్లీన్ యాండ్ కావాలని చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. మోటో కొంచెం ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి ఓకే అనిపిస్తుంది ఈ మొబైల్ వచ్చేసరికి. ఒకవేళ మీరు అమౌంట్ పెంచుకోగలను అనుకుంటే కనుక మోటో G85 అనే మొబైల్ రీసెంట్ గా లాంచ్ చేశారు కదా, అది తీసుకోవచ్చు. లేదు మీకు సరిపోతుంది అనుకుంటే కనుక ఈ మొబైల్ తీసుకోవచ్చు. ఇది మనకి 6.5 IPS ప్యానెల్ తో వస్తుంది, 120 రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. సో డిస్ప్లే క్వాలిటీ కొంచెం చిన్నగా ఉంటుంది, ఓకే అనిపిస్తుంది ఇందులో వచ్చేసరికి. అండ్ ప్రాసెసర్ ఇది Android 14 తో వస్తుంది, అండ్ మీటెక్ ప్రాసెసర్ 7025 ప్రాసెసర్. చెప్పాక మీకు మీటెక్ 7050 అన్న, 6 Gen 1 అన్న, 7300 అన్న ఒకలాగే ఉంటాయి అనమాట. కొంచెం అటు ఇటుగా ఉంటాయి కానీ ప్రాసెసర్ అయితే కనుక ఓకే అనిపిస్తుంది. అండ్ కెమెరా క్వాలిటీ బ్యాచ్ మీకు 2 కెమెరాలు ఉంటాయి, 50 MP మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెల్ఫీ, 60 MP బ్యాక్ నుంచి ఫ్రంట్ నుంచి ఫుల్ హెచ్డి ప్లస్ రికార్డ్ చేయొచ్చు ఇందులోకి వచ్చేసరికి. 60 MH బ్యాటరీతో వస్తుంది, 30 వాట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే మనకి 50% మనకి 30 మినిట్స్ ఛార్జ్ అవుతుంది చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు. ఓకే అనిపిస్తుంది అనమాట బ్యాటరీ కెపాసిటీ వచ్చరికి, 1 డే ఈజీగా వస్తుంది. స్టీరియో స్పీకర్స్ కానీ డిస్ప్లే క్వాలిటీ కానీ అన్ని చాలా బాగుంటాయి. ఆ ప్రైస్ సెగ్మెంట్ లో మీకు ఒక మోటో నుంచి ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే కనుక ఈ మొబైల్ తీసుకోవచ్చు. ఇది దేనికి అనుకుంటే కనుక మీకు మోటో G34 మొబైల్ మనకి 11,000 వస్తుంది కదా, దాని బదులుగా మీరు ఒక 2,000 కానీ ఒక 1,000 ఎక్స్ట్రా వేసుకొని ఈ మొబైల్ తీసుకోండి. ఇది కొంచెం బెనిఫిట్ ఉంటే దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంది, అందుకే ఈ మొబైల్ గురించి నేను మీకు చెప్పాను. ఈ రోజు 15,000 లో కొంచెం బెస్ట్ మొబైల్స్ ఏమో ఉన్నాయి అనుకుంటే కనుక ఇవే మనకి కనిపిస్తున్నాయి. మీకు ఆఫ్లైన్ మార్కెట్ అయినా సరే ఆన్లైన్ మార్కెట్ అయినా సరే ఈ మొబైల్ ఒకసారి చూడండి. ఈ 5 మొబైల్స్ కూడా చాలా మంచి మొబైల్స్ అనమాట. మీ ప్రైస్ తగ్గట్టు మీ యూస్ తగ్గట్టు ఖచ్చితంగా ఒక మొబైల్ తీసుకోండి. ఇంకా ఫ్యూచర్ లో వెయిట్ చేస్తాను అనుకుంటే కనుక బిగ్ బిలియన్ సేల్స్ వస్తుంది, అండ్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ వస్తుంది దీపావళికి కానీ, అండ్ దసరాకి కానీ మనకి ఇంకా ప్రైస్ డ్రాప్ అవ్వచ్చు. అప్పుడు దాకా వెయిట్ చేస్తాను అనుకుంటే కనుక వెయిట్ చేయొచ్చు, లేదు అనుకుంటే ఇప్పుడు కొనుక్కోవచ్చు ఈ మొబైల్స్. మీకు అప్పుడు ఈ మొబైల్స్ మనకు ఉంటాయి, బట్ ప్రైస్ కొంచెం డ్రాప్ అవుతాయి అంతే. ఈరోజు టాపిక్ ఇదన్నమాట, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి మన రమటెక్ లైఫ్ని. బాయ్ బాయ్, జై హింద్.